నమస్తే, నేను మీ రాధ. ఈరోజు మనం ఉలవచారు ఎలా చేసుకోవచ్చు ఈజీగా తెలుసుకుందాము. పూర్వకాలం ఈ ఉలవచారుని ఉలవకట్టు అని పిలిచేవారు, ఎక్కువగా కాసేవారు పూర్వకాలం. ఈ ఉలవచారు తీసుకోవటం వలన బరువు తగ్గుతాము, ఒంట్లో నీటిని కూడా లాగేస్తుంది. ఉలవచారు చేసుకోవటం మనం ఈరోజు తెలుసుకుందాం. ఉలవల్లో రెండు రకాలు ఉంటాయి, నల్ల ఉలవలు, తెల్ల ఉలవలు. మనం తెల్ల ఉలవలు తీసుకుందాము. ఈ ఉలవల్ని క్లీన్ చేసుకుని, అంటే ఆల్రెడీ క్లీన్ చేసే వస్తున్నాయి మనకి, ఏదన్నా ఉంటే మనం ఒకసారి చెక్ చేసుకుని దాన్ని 200 గ్రాములు తీసుకుని పాన్లో వేసి ఫ్రై చేయాలి. అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం రంగు వచ్చే వరకు. మనకు వాసన వచ్చేస్తుంది, దాన్ని బట్టి మనకు ఏగినట్టు కూడా తెలుస్తాయి. అవి తీసుకుని ఆరబెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి. దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకుని పెట్టుకోవాలి. దీనికి ఏమేమి కావాలంటే, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర తీసుకోవాలి. ఈ ఒక మట్టి కుండ తీసుకుని, ఇప్పుడు అందరూ బాగా మట్టి కుండలు వాడుతున్నారు కదా, దాంట్లో ఈ చింతపండు పులుసు పిండుకుని, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కరేపాకు రెబ్బల ఆకులు తీయకుండా రెబ్బ కొమ్మల పాటనే అలాగే వేసేయండి, 2-3 రెబ్బల్లాగాను. అవి వేసేసి జీలకర్ర 1 స్పూన్ వేయాలి. పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు కోసి వేయండి దాంట్లోనే. ఎండుమిరపకాయ 1 చిన్న ముక్క వేయండి. కొంచెం బెల్లం తరివి బెల్లం కొంచెం వేయాలి. ఇవి వేసి దీంట్లో పొడి కొంచెం కొంచెం ఉలవచారు ఉలవలకు పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేసి ఉండలు కట్టకుండా కలిపేసి పొయ్యి మీద పెట్టండి. సిమ్లు ఫస్ట్ కొంచెం బుడగలు వచ్చి వేడెక్కే వరకు కొంచెం మంట పెంచండి. అలా కొంచెం కాగిన తర్వాత, మరిగినట్టు అనిపించిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి మరగనివ్వండి. బాగా మరగాలి. అలా మరిగితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. దాంట్లో కొంచెం పసుపు వేయండి, ఉప్పు, సాల్ట్, కారం కూడా మీకు అది సరిపోదు. పచ్చిమిరపకాయల కారం అంటే 1 స్పూన్ కారం కూడా వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టుగాను. అలా సిమ్లో పెట్టి బాగా మరగాలి, దగ్గర కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా. చింతపండు పులుసు చూసుకోండి. టేస్ట్ మీకు పులుపు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పులుపు వేసుకోవచ్చు. అలా బాగా మరిగిన తర్వాత కొంచెం తిప్పండి. బాగా మరిగిన తర్వాత దాన్ని దింపేసి వేరే పాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి, 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని తిరగమూత వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, దాన్ని ఒక్కసారి కొంచెం దీనిని పెట్టి నొక్కితే స్మాష్ అయినట్టు ఉంటుంది కదా, చిన్న రోల్ ఉంటే దాంట్లో కొట్టండి. అలా కొట్టి వేయటం వల్ల మంచి వాసన వస్తుంది చారుకు కూడాను. వెల్లుల్లిపాయలు కొట్టేసి తిరగమూతలు వేసి ఇంగువ వేయండి. ఇంగువ మంచి రుచి వస్తుంది, మనకి అరుగుదల కూడా ఉంటుంది ఇంగువ వలన. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేయండి. వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఈ చారులో వేసేయండి. ఎంత మంచి వాసన వస్తుందో మీకే తెలుస్తుంది. ఇది తినటం వలన మనకి వెయిట్ తగ్గుతాము, ప్లస్ ఒంట్లో నీరంతా లాగేస్తుంది. ఇంత ముందు కాలంలో అయితే చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. మళ్ళీ మనం ఉలవలు ఎలా తీసుకోవచ్చు అంటే, ఉడకబెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తిరగమూత వేసుకుని స్నాక్స్ లాగా చక్క తినడానికి చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. మనకు ఇప్పుడు అన్ని షాపుల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి ఉలవలు. అయితే అలా చేసుకుని తినటం వల్ల రుచి ఉంటుంది, బరువు తగ్గుతాం. ప్రతిరోజు 100 గ్రాములు ఉలవలు ఉడకబెట్టుకుని తినండి. ఉల్లిపాయ ముక్కలు కలిపి ఒట్టి తినలేమనుకుంటే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టండి. బాగా నానాలి, రాత్రంతా నానితే మీకు తొందరగా ఉడుకుతాయి. వాటిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి. తినడానికి చాలా బాగుంటుంది. కంటిన్యూగా 40 రోజులు అని తింటే వెయిట్ కూడా తగ్గుతాం మనం. ట్రై చేసి చూడండి, చేసి నాకు చెప్పండి. ఉంటాను, థ్యాంక్ యూ.